హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు డిజైనర్ స్టూడియో. ప్రీవియస్ క్లాస్ 15 లో హ్యాండ్ మూవ్మెంట్స్ అలాగే ఫింగర్ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా తెలుసుకున్నాం. చాలా మంది ప్రాక్టీస్ చేసి నాకు ఫోటోస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. అయితే ఈ రోజు క్లాస్ 16 లో లెగ్ మూవ్మెంట్స్ అలాగే ఫీట్ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది పేపర్ మీద మెజర్మెంట్స్ తో క్లియర్ గా చూపిస్తాను, చూడండి. ప్రీవియస్ క్లాస్ లో వేస్ట్ వరకు మనము పాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వేస్ట్ దగ్గర నుంచి ఫీట్ వరకు మనము పాయింట్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ నుంచి హిప్ వరకు 1 ఇంచ్, అలాగే మిగతాది వచ్చేసి 2.5, 2.5, ఫీట్ దగ్గర 1/2 ఇంచ్. ఇప్పుడు లెంత్ వైజ్ చూసాం కదా, విడ్త్ వైజ్ పాయింట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా డ్రా చేసుకొని ఆ తర్వాత లెగ్ మూమెంట్ని డ్రా చేసుకోవాలి. సేమ్ మెజర్మెంట్స్తో మూమెంట్స్ ఒక్కటే మార్చుకోవాలి. ఫస్ట్ది వచ్చేసి స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకోవాలి.
చూడండి ఇలా లెగ్ మూమెంట్ కి తగ్గట్టుగా ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఫీట్ డ్రా చేయడం మర్చిపోయాను ఇలా ఫీట్ ని డ్రా చేసుకోవాలి
బేసిక్ గా లెగ్ మూమెంట్స్ ఎలా ఉంటాయో చూసాం కదా. ఇప్పుడు ఫీట్ మూమెంట్స్ చూద్దాం. హాఫ్ ఇంచ్ ఫీట్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోనే మనము ఫీట్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా లెగ్స్ మూమెంట్స్ అలాగే షూస్ చెప్పల్స్ అలా మనం డిజైన్ చేసుకోవచ్చు.
లెగ్ మూమెంట్స్ అలాగే ఫీట్ మూమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా చూపించాను. ఫస్ట్ డే నేను ఫేస్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అలాగే తర్వాత హ్యాండ్ మూమెంట్స్ అలాగే ఫింగర్ మూమెంట్స్ అనేది వరుసగా చూపించాను కదా. ఇవన్నీ కలిపి 12 ఫిగర్స్ ని డ్రా చేయండి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ లో, అంటే కొన్ని వెస్టర్న్ కొన్ని ట్రెడిషనల్ ఇంకా అలా డిఫరెంట్ డిఫరెంట్ గా మీరు డ్రా చేసినట్లయితే 12th ఫిగర్ కి వచ్చేసరికి మీకు చాలా ప్రాక్టీస్ అయిపోతుంది, పర్ఫెక్ట్ గా ఫ్యాషన్ ఫిగర్ అనేది మీకు వస్తుంది. అది మీరు రికార్డ్ ప్రిపేర్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ సెండ్ చేయండి. ఇక్కడతో ఫ్యాషన్ ఫిగర్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్ లో నేను బాడీ మెజర్మెంట్స్ అంటే స్టాండర్డ్ గా ఎలా ఉంటాయి పిల్లలకి అలాగే టీనేజర్స్ ఆ తర్వాత ఉమెన్స్ కి ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా చెప్తాను. ఇక్కడతో ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.